హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. సీడ్ గాని పట్లై గాని చూస్తారు. డీలర్స్ అందరూ కూడా ఖచ్చితంగా లైసెన్సులు మెయింటైన్ చేయాలి. లైసెన్స్ లో డోర్ నెంబర్ ఇంక్లూషన్ ఏదైతే ఉందో, మీరు ఏ డోర్ నెంబర్ లో అయితే లైసెన్స్ ఎక్కడైతే షాప్ పెడుతున్నారో ఆ లైసెన్స్ డోర్ నెంబర్ ఇంక్లూషన్ లైసెన్స్ లో ఉండాలి. అలాగే గొడా ఇంక్లూషన్ కూడా లైసెన్స్ లో కంపల్సరీగా మెన్షన్ చేసి ఉండాలి. మీరు ఏమేమైతే సీడ్ కానీ ఫర్టిలైజర్ ఆర్ పెస్టిసైడ్ ఏమైతే మీరు తీసుకొస్తున్నారో ఆ కన్సర్న్డ్ సీడ్ అయితే సౌస్ సప్లై, ఫర్టిలైజర్ అయితే ఓ ఫార్మ్స్ ఇంక్లూషన్ అయి ఉండాలి. అలాగే పెస్టిసైడ్ అయితే పీసీ ఇంక్లూషన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఇన్వాయిస్లు అంటే మీకు ఎక్కడి నుంచి అయితే మీకు వస్తుందో వాటి ఇన్వాయిస్ను కూడా మెయింటైన్ చేసి బిల్ బుక్స్ రిజిస్టర్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకొని మేము ఎప్పుడైతే మీకు వచ్చి మేము చెక్ చేసేటప్పుడు మీరు అన్నీ కూడా అప్డేటెడ్గా పెట్టుకుంటే మీకు సమస్యలు అనేవి రావు. అలాగే రైతు వచ్చేటప్పుడు మీరు రైతుకి ఏ లాట్ నెంబర్తో మీరు విత్తనం ఇస్తున్నారో ఆ లాట్ నెంబర్ మెన్షన్ చేయాలి. అట్లే ఫర్టిలైజర్ అయితే ఆ ఫర్టిలైజర్ బ్యాచ్ నెంబర్, పెస్టిసైడ్ అయితే దాని యొక్క బ్యాచ్ నెంబర్, లాట్ నెంబర్ కంపల్సరీగా బిల్ మీద మెన్షన్ చేసి ఉండాలి. అలా అయితేనే ఆ రైతుకి ఇచ్చే బిల్ ఎప్పుడైనా ఆయనకి ప్రాబ్లం వచ్చి ఏదైనా సీడ్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ రైతు కన్స్యూమర్ ఫారంకి వెళ్ళి ఆయన న్యాయం కోసం పోరాడే పరిస్థితి